జై శ్రీరామ్ అమెరికాకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా హలాల్ చేసిన చెయ్యి ఆర్తిచ్చిందట అజాన్ చదివేటోడు హనుమాన్ చాలీస వాడిండట చూసేటోనికి జీర్ణం అయితే లేదు సడన్ గా రాముడు ఎందుకు గుర్తుకొచ్చిండో సమజ్ అయితే లేదు ఇలా అన్ననేమో ఈమెనేమో ఈ మధ్య చూసిన నిన్న మొన్న కింద గూలవాడి रामबदनेमो वीलू श्रीराम नवमी की हनुमान जयंती की यात्री बीजेपी हिंदू मैं हिंदूल का बीजेपी मल्ल शिलर वीलू मस्जिद मुंदर ये जे दर पटकटर काषाया जे पटकटर राली सुड़ता मन मट राली सुड़ता मन राली सुड़ता इंडल मन का बैंसाल मनने जेले संस्कृति या अना से पक्क अटीआर अटाड़ेमो राम भजन वैसी मध्य इला मुखाल की एनडू दीपावली की पटाकल वंचिंद दसरा की दावती ले हिंदू पंडग की इस्तार पद मंद की भोजन पेटिंद ले రంజానుకి మాత్రం ఇఫ్తార్ల మీద ఇఫ్తార్లు ఇఫ్తార్ల మీద ఇఫ్తార్లు ఇస్తారు రౌండ్ టోపీ పెట్టుకొని మన ఇందూరు జిల్లాల విజయ స్తంభం నాటిన ఛత్రపతి శివాజీ విగ్రహం పెడితే ఊరూర్లా అడ్డుకుంటారు శివాజీ విగ్రహం యొక్క ముఖానికి బట్ట కడతారు పోలీసులని కావలి పెడతారు ఇల్లయ్యనేమో హిందూగాళ్ళని బొందుగాళ్ళు అంటాడు ఇక ఈమె హిందువులని బంధువులుగా అనుకుంటరా అనుకోండి బ్రదర్ బైన్సాల నేను తెలంగాణలో మాట్లాడనా ఇయల అమెరికా నుంచి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అమెరికాలో ఉన్న మన తెలుగులందరూ వినాలే బైన్సాల 40-50% దాటింది ముస్లింల పాపులేషన్ ఆడ పరిస్థితి హిందువులది ఏమన్నదంటే ప్రతి సంవత్సరం అదేదో పాడైతది అలా ముస్లింల పండుగ ఏదో పాడైతది ఏదో జాతర లెక్క ఏదో పాడైతది ఆ టైంలో హిందువుల ఇల్లు కాలబెడతారు హిందువుల దుకాణాలు కాలబెడతారు వాళ్ళ కార్లు బండ్లు మోటార్ సైకిల్ బండ్లు కాలబెడతారు ఇళ్ళకి వెళ్ళి బగాయిస్తారు ఎందుకంటే ఆ పండుగ రాగానే జనవరి ఫిబ్రవరిలో వచ్చి పాడైతది అలా పండుగ హిందువులందరినీ బైన్సాలకు వెళ్ళి తరిమేద్దామని ప్రయత్నం చేస్తారు అంటే అలా భయాందోళనకు గురి చేస్తే హిందువులు వెళ్ళిపోతారని ఇది నడుస్తా ఉన్నది టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో అవన్నీ చేసినాక హిందువుల మీదనే కేసులు పెడతారు ఈ మధ్య నేను గత 2 సంవత్సరాల నుంచి 2020-21 సంవత్సరాల గురించి చెప్తా ఉన్నా 22 కూడా జనవరి ఫిబ్రవరి దాకా ప్రతిసారి అదే టైం లో వస్తాయి ఆడ ఏం చేస్తారంటే 8 మంది హిందువుల మీద ఎవరైతే మన హిందూ సంరక్షకులు ఉన్నారో మన కల్చర్ మన ట్రెడిషన్స్ కోసం కొట్లాడే పిల్లగాళ్ళు ఉన్నారు 8 మంది మీద పీడి యాక్ట్ పెట్టిండు కేసీఆర్ ఇల్లయ్య ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళ అయ్య పీడి యాక్ట్ పెట్టి సారీ కల్వకుంట్ల కవిత గారు అలయ్య అయినాక పీడి యాక్ట్ పెడితే బెయిల్ రాదు 8-9 నెలలు ఉన్నారన్న కేవలం ముస్లింలు అలా ఇళ్ళ మీద దాడి చేస్తుంటే కాపాడుకుంటే ఈ అయ్య బిడ్డలు కలిసి కొడుకు కూడా పీడి యాక్ట్ పెట్టి 8-9 నెలలు జైలు పెట్టి ఊకునరానా ఊకోలే రాత్రంతా కొట్టుడు లాటీల తోటి కొట్టుడు వాసిపోయింది కాళ్ళంతా వాసిపోయింది నేను దగ్గరికి వెళ్లి చూసిన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ కోసం అమిషా గారిని 2 సార్లు కలిసిన దాంతోటి నేనేదో గొప్ప పని చేసినా నేను అనుకుంటలేను పాపం వాళ్ళు అయినా కూడా 8-9 నెలలు జైల్లో ఉన్నారు అది నా ఫెయిల్యూర్ గానే అనుకుంటున్నా ఒక నెల అలా బయటికి తీసుకురావాల్సింది తేలేకపోయినా సరే అన్న రాత్రంతా కొడితే వాస్తది కాళ్ళు వాస్తాయి పొద్దున్న ఏం చేస్తారంటే అదేదో క్రీమ్ పెట్టేసి ఐస్ గడ్డల మీద వండబెడతారు ఐస్ గడ్డల మీద వండబెడితే ఏంటంటే ఆ వాపులు తగ్గుతాయి ఎందుకంటే తెల్లారి డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ వచ్చి చెకప్ చేసి సర్టిఫికెట్ ఏదో ఇవ్వాలట ఆ దిక్కుమాల ప్రొసీజర్ నాకు తెలియదు అట్లా చేసి గోర్లు వీకిన్ అన్న గోర్లు వీకిన్
ఇట్లా టార్చర్ చేశారు హిందూ సోదరులని టార్చర్ చేశారు ఈ 8 9 మంది కాకుండా ఓ 14 15 మందిని ఇయలట వరకు సంవత్సరం దాటిపోయింది బైన్సాకి వెళ్లి ఓ 10 15 కిలోమీటర్ దూరమే ఉండాలా బైన్సాలకు రావద్దని ఇల్లు ఇల్లు ఇల్లులు కాలగొట్టుకున్నోళ్ళు ఇల్లు ఇల్లులు కాలగొట్టుకున్నోళ్ళు కాల్సినోళ్ళేమో సంతోషంగా ఉన్నారన్న ఆలని 2 3 రోజులు 4 రోజులు జైల్లో పెట్టి పంపించేస్తారు ఆ ఉన్న రోజులో బిర్యానీలు తినిపిస్తారు ఇది చరిత్ర అయ్యా బిడ్డలు ఇల్లు ఇయాల ఈ మనిషి కల్వకుంట్ల కవిత అనే మనిషి కూలవడి రామభజన ఏతులంతుడు నాకు చాలా సటిస్ఫాక్షన్ ఉంది ఐ వెల్కమ్ ఇట్ వక్త్ వక్త్ కీ బాత్ హై వీళ్ళు కూడా ఇయాల రామభజన స్థాయికి తెచ్చినామంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చింది ఇంకా రానున్న కాలం ఏమేం చూస్తారో మీరు అందరూ తమాషా నిజామాబాద్ ఇందూర్ల పార్లమెంట్ల చూదురు గాని అన్నా ఇది వినాయక చవితికి వినాయక మండపం పెట్టుకోవాలవరన అంటే పర్మిషన్లు ఇయని కుటుంబం ఇది వినాయక చవితికి ఎవరన యువత కొత్తగా వినాయక మండపం పెట్టుకుంటాము అంటే ఆ స్పీకర్లు పెట్టుకొని నాలుగు పాటలు పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు నవరాత్రి అట్లానే ఇయ్యగద్దట పాత ఎప్పటి నుంచో పెట్టేటోళ్ళకి పర్మిషన్ ఇస్తారట సో మన హిందుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేసే ఆలోచన ఉన్న అన్నా చెల్లెలు అయ్యా ఈ ముగ్గురు హనుమాన్ జయంతి ర్యాలీలకు పర్మిషన్ ఇయ్యరు డీజిల్ పెట్టుకొని ఇయ్యరు డీజిల్ పెట్టుకుంటే జర జోష్ ఉంటుంది పిల్లగాలు 4 గంటల సేపు పండగ చేసుకుంటారు అన్న అది చూడలే చూడబుద్ధి కాక వీళ్ళకి ఈర్షతోటి పర్మిషన్లు ఇయ్యను వీళ్ళు దేవుడినే దోసుకునే రకం అన్న వీళ్ళు 1200 కోట్లు పెట్టి 10 తరాలకు నిలబడుతుంది యాదాద్రి అని యాదిరిగుట్ట పేరుని యాదాద్రిగా మార్చి చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఆయనను ఇరిసిపెట్టి ఇవాళ ఒక్క వర్షం పడితే రోడ్లు వలిగిపోతున్నాయి గోడలు కూలిపోతున్నాయి స్తంభాలు ఇరిగిపోతున్నాయి గది పరిస్థితి యాదిరిగుట్టకు రాజులు అన్న రాజులు చరిత్రలో మస్తు గుడులు కట్టిరు మన దగ్గర శ్రీకృష్ణ దేవరాయల కాడికెళ్ళి మస్తు మంది రాజులు మస్తు గుడులు కట్టిరు ఎవ్వరు కూడా తమ బొమ్మలు చెక్కించుకోలే గుడ్ల మీద చెక్కించుకోలే ఈ దొరనేమో తమ ముఖారవిందాన్ని చెక్కిపించుకొని మళ్ళా సారు ముఖం చెక్కిపించుకోక అది కాకుండా తమ ఓటు సింబల్ ఉంటుంది కదా ఎలక్షన్లలో కారు సారు కారు రెండు బొమ్మలు చెక్కిపించుకొని ఒక చరిత్ర సృష్టిద్దాము అని అనుకున్నాడు అదే యాదాద్రిలా దాని క్వాలిటీ ఏమో ఇట్లున్నది అంటే ఇది గుడ్లే కాదు గుడ్ల లింగాలను కూడా ఇంకే కుటుంబం ఇది కాశ్మీర్ హైదరాబాద్ మన దేశం అంతర్భాగం కాదు ఇది పాకిస్తాన్ సంబంధించిన దేశం అన్నట్టు మాట్లాడిన ఆమె ఈమె ఇవాళ కురుట్లలో ఊలవడి జయ జయ రామ జానకి రామ అని భజన పాడుతున్నది అన్న కొంగ చెప్పమంటారు దీన్ని కొంగ చెప్ప అన్న వీళ్ళు జయ జయ రామ జానకి రామ అని చెప్తే సరిపోదు తప్పైంది దేవుడా క్షమించి దేవుడా అని శంపలు వలిగిపోయేటట్టు శంపలు వేసుకునే పరిస్థితి తెలంగాణ హిందువులు ఈ అయ్యా కొడుకు బిడ్డకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అదేదో ఉంటుంది కదా చిన్నప్పుడు మూడు కోతల కథ మనం వింటాం చెడు కనవద్దు చెడు వినవద్దు చెడు అనవద్దు అని అట్లా వీళ్ళు ముగ్గురిని కూసబెట్టి తెలంగాణలో ఉన్న హిందూ సమాజం ముగ్గురిని కూసబెట్టి ఈ ముగ్గురితోటి చెంపలు వలిగిపోయేటట్టు చేతులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉందన్న ఇయాల ఎండోమెంట్స్ భూములు ముస్లింలకు అమ్మే పరిస్థితి ఉన్నది హిందువుల కోసం కొట్లాడేటోళ్ళకి ఇష్టమున్న కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది శివాజీ విగ్రహం పెడితే నానా చిత్రవద చేసే పరిస్థితి ఉన్నది బైన్సాకెళ్ళి బోధనలకెళ్ళి హిందువులని తరిమేసే పరిస్థితి ఉన్నది రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది అది తెలంగాణలో ఉన్న కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్న పని ఉన్నది అటువంటి పని చేస్తున్న వాళ్ళకి హిందూ సమాజం ఏలటి కన్నా కళ్ళు తెరిచి వీళ్ళని మక్కలిరగొట్టి ఓట్ల రూపకంగా రాజకీయంగా వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈమెకి వీళ్ళ అన్నకి ప్రత్యేకంగా సరే ఆ కేసీఆర్ అంటే పక్కకు పెట్టారు కానీ పెద్ద మనిషి అయ్యండు శ్రీలంకలో ఏమైతున్నదో ఒకసారి వీళ్ళకి వీడియోలు మనమందరం వాళ్ళ ఫోన్ల మీద వాట్సాప్లు పంపాలన్నారు.
జై శ్రీరామ్ అని అంటే మనం జై హనుమాన్ అందము అని దిగజారిపోయిన రాజకీయం నీది. రాముడికి హనుమంతుడికి విభేదాలు సృష్టించే దిక్కుమాలిన ఆలోచన నీది. నిన్ను నమ్ముతాడు ఎవడైనా హిందూ సమాజంలో ఉన్నాడు? రాముడికి హనుమంతుడికి విభజన చేస్తావా? ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది నీ చరిత్ర ఏందో, నీ ఆలోచన ఏందో, నీ మనస్తత్వం ఏందో. భరత్ మాతాకి జై, జై హనుమాన్.